దేశ సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయాలన్నది అంబేద్కర్ గారి ఆర్థిక సూత్రాల ప్రధాన లక్ష్యం. రాజకీయవేత్తగా తాను నమ్మిన ఆచరించిన ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభతత్వం అన్న సూత్రాల ఆధారంగా అంబేద్కర్ గారి ఆర్థిక ప్రణాళికను రచించారు. జాతీయ ఆదాయం, కరెన్సీ, భూ సమస్యలు, వ్యవసాయం, పరిశ్రమలు వంటి ఎన్నో విషయాలపై అంబేద్కర్ గారు చేసిన పరిశోధనలు మన దేశానికే కాదు నేటికి ప్రపంచానికే అనుసరణీయంగా ఉన్నాయి. అర్థశాస్త్రంలో అంబేద్కర్ గారు చేసిన పరిశోధనలు నేటికి ప్రపంచ ఆర్థికవేత్తలకు ప్రామాణికంగా ఉన్నాయి. అంబేద్కర్ గారు రూపాయి సంస్థపై చేసిన పరిశోధనలోని ముఖ్యమైన పరిశోధనల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. నేటికి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీకి అంబేద్కర్ గారి పరిశోధనే ఆధారం. బడ్జెట్ ప్రసంగాలలో అంబేద్కర్ గారు ఎన్నో విషయాలపై సునిశ్చిత విషయాలు చెప్పేవారు. జాతీయకరణ, ఆహార సమానత్వం, సామ్రాజ్యవాదం, సామాజిక సమస్యలపై అంబేద్కర్ గారు ఎన్నో రచనలు చేశారు. భారతదేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై హిల్టన్ యంగ్ కమిషన్కు అంబేద్కర్ గారు ఇచ్చిన నివేదిక నేటికి అత్యంత ప్రాధాన్యమైనది. కులం కేవలం శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన అన్న అంబేద్కర్ గారి మాటల్లోనే మొత్తం ఆర్థిక శాస్త్ర సూత్రాలున్నాయి. అంబేద్కర్ గారి ఆర్థిక శాస్త్రం అంతా మూర్తి భవించిన సామాజిక తత్వమే. జై భీం.